వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ క్రిందకు పారే నీరు వింటారు. ఈ కథ శివకుమార్ గారి అతిథికి దేవుడు అన్న బహుమతి పొందిన కథల సంపుటిలోనిది. వినండి క్రిందకి పారే నీరు. రచన శ్రీ పివిఆర్ శివకుమార్. కాలింగ్ బెల్ మోగింది. వెంటనే హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న ధర్మారావు సోఫాలోంచి లేవబోయాడు. ఈలోగానే కోడలు రాణి వచ్చి తలుపు తీయడం, మధు లోపలికి రావడం జరిగిపోయాయి. కొడుకును చూస్తూనే అలవాటు ప్రకారం ధర్మారావు మొహం విప్పారింది. వచ్చావా అన్నాడు పలకరింపుగా. వచ్చేసా నాన్నా అంటూ కుర్చీలో కూర్చున్నాడు మధు షూలేసులు విప్పుకుంటూ. బంటిగాడేడి రాణి అడిగాడు భార్యని. గదిలో చదువుకుంటున్నాడు అని చెప్పి బంటి నాన్నొచ్చారు అని కేకేసింది రాణి. నెమ్మదిగా 2 నిమిషాలకు బయటకొచ్చాడు బంటి. హాయ్ బంటి, ఏం చదువుతున్నావురా అడిగాడు మధు. సైన్స్, రేపు టెస్ట్ ఉంది. గుడ్, కమాన్ 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 అంటూ జేబులోంచి ఓ చాక్లెట్ తీసిచ్చాడు. ఏమిటి వాళ్ళ స్కూల్ కబుర్లు, ఆడుకోవడానికి వెళ్ళావా? వాడు జవాబేమీ చెప్పకుండా చాక్లెట్ తీసుకుని అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. అబ్బో, నిలబడి 4 కబుర్లు చెప్తే నోటి ముత్యాలు రాలిపోతాయి కబోలు వేదావా అంటూ నవ్వాడు మధు. ఆ తర్వాత భార్య భర్త ఏవో కబుర్లలో పడ్డారు. బంటి వైఖరికి ధర్మారావు కళ్ళు చల్లబడ్డాయి. అక్కసు తీరినట్టుగా మనసులోనే నవ్వుకున్నాడు. రెండు మూడేళ్లుగా మనవడి మీద అసూయ ప్రారంభమైంది ధర్మారావుకి. విషయం చూచాయగా పసిగట్టిన సుందరి సాటుమాటున భర్తని చీవాట్లు పెడుతూనే ఉంది. కాని ఫలితం లేని శ్రమ. అసూయకి కారణం మనవడు కాదు, కొడుకు. మనవడి పట్ల కొడుకు వైఖరే ధర్మారావు గారి అసూయకి కారణం. మనవడు పుట్టిన కొత్తలో ఇంత తేడా లేదు. వాడు కాస్త పెరిగి నడక ప్రారంభించడం, కబుర్లు చెప్పడంతో మొదలై వాడు బడికి వెళ్లే వయసుకు వచ్చేసరికి పెరిగిపోయింది. మధుకి కొడుకుతో సాన్నిహిత్యంతో పాటు తన పట్ల నిర్లక్ష్యం పెరిగిపోతుండడం ధర్మారావుకి మింగుడు పడటం లేదు. ఇదివరకట్లా మధు ఆఫీస్ నుంచి రాగానే తనతో కబుర్లు చెప్పటం లేదు, సెలవు రోజున తనతో ఇదివరకట్లా ఏ చెస్సో కార్డ్సో ఆడడం లేదు. కొడుకును తీసుకుని ఏ ప్లానిటోరియంకో మ్యూజియంకో జూ పార్క్కో వెళ్లిపోతున్నాడు. లేదా ఇంట్లోనే వాడితో ఇండోర్ యాక్టివిటీస్, లెగోస్, బిల్డింగ్ బ్లాక్స్, మెకానిక్స్ ఇలా ఏదో ఒకటి చేయిస్తూ వాడితోనే లోకమైపోవడం, అదే ధర్మారావు సహించలేకపోతున్నాడు. సాయంత్రం కంటి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది, గుర్తుందిగా హెచ్చరిస్తూ అన్నాడు ధర్మారావు ఆఫీస్కి బయలుదేరుతున్న మధుని. తల ఊపి వెళ్లిపోయాడు మధు. సాయంత్రం మధు రాలేదు. కారు పంపాడు తనకు అర్జెంట్ మీటింగ్ పడిందని, తల్లినో కోడల్నో తోడు తీసుకువెళ్లమని. ధర్మారావు పళ్ళు నూరుకుంటూ కోడలతో కారెక్కాడు. నాలుగు రోజుల తర్వాత సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన బంటిని అరగంటలోనే 2 పిల్లలు మోసుకొచ్చారు. బంటికి తలకి పెద్ద దెబ్బ తగిలి రక్తం పోతోంది. పార్కులో జారుడు బల్ల మీద నుంచి పడ్డాడని చెప్పారు పిల్లలు. వెంటనే క్యాబ్ పిలిచి మామగారిని తోడు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరింది రాణి. దారిలోనే భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ రోజు డైరెక్టర్స్తో రివ్యూ మీటింగ్ ఉందని, రాత్రికి బాగా ఆలస్యం కావచ్చునని ఉదయం వెళ్లేటప్పుడు భార్యతో చెప్పి వెళ్లిన మధు కొడుకు పడ్డాడని వినగానే మీటింగ్ మధ్యలోనే పరిగెట్టుకొచ్చాడు. ధర్మారావుకి అదే మింగుడు పడలేదు. మేం చూస్తున్నాంగా, నువ్వెందుకు పరిగెట్టుకొచ్చావు అడిగాడు ఆస్పత్రికొచ్చిన మధుని. అతను జవాబేమీ చెప్పలేదు. తండ్రి కేసి అదోలా చూసి ఊరుకున్నాడు. బంటికి ఇంజెక్షన్ ఇచ్చి గాయానికి కుట్లు వేసి కట్టుకట్టాడు డాక్టర్. ఇంటికొచ్చాక తమ గదిలోకి వెళ్లగానే భార్య మీద ఎగిరాడు ధర్మారావు. ఇప్పుడు అర్థమైందా,
నా కళ్ళు గుంటలు పడిపోతుంటే వాడికి రావడానికి తీరిక ఉండదు. కొడుక్కి దెబ్బ తగిలితే డైరెక్టర్ల మీటింగ్ కూడా అడ్డురాదు. ఇదే మరి వాడికింత చేసిన నేనంటే మిగిలిన ప్రేమ. ప్రాణాలు పెట్టుకు పెంచాం కదే సుందరి వాణ్ణి, నీ గుర్తుందా? వాడి 10th పరీక్షలు నడుస్తుండగా మా నాన్నగారు కారు కింద పడి హాస్పిటల్లో చేరారని ఊరు నుంచి ఫోన్ వచ్చింది. నేను కంగారుగా బయలుదేరబోతుంటే వీడు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. నాన్న, నువ్వు లేకుండా నేను పరీక్షలు ఎలా రాయను అని. నేను మా నాన్న చూడటం కూడా వాయిదా వేసుకుని మా అన్నయ్యతో ఫోన్లోనే వివరాలన్నీ కనుక్కుంటూ ఉండిపోయాను. గుర్తుందా, వీడి పరీక్షలయ్యేదాకా వెంటే ఉండి ధైర్యం ఇస్తూ చివరి పరీక్ష దాకా రాయించాను. గుర్తుందా? భర్త మాటలకి సుందరి జాలిగా నవ్వింది. నాకు గుర్తుందండి, మీరే మర్చిపోయారు. ఏమిటే నేను మర్చిపోయింది? అయోమయంగా అడిగాడు ధర్మారావు. ఆ రోజు కొడుకు కోసం మీరు తండ్రి మీది మమతని చంపుకున్న విషయం గతుక్కుమన్నాడు ధర్మారావు. ఇందులో సిగ్గుపడవలసింది ఏమీ లేదండి. నాన్న అంటే అంతేను. ఏ నాన్నకైనా సంతానమే లోకం. సంతానం, భద్రత, భవిత ఇవే నాన్న కలలు. చూడండి, ఎవరికైనా సరే తల్లిదండ్రులు బరువు బాధ్యతలు, భార్యాబిడ్డలు ప్రేమానురాగాలు. బరువు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూనే ప్రేమానురాగాలను అనుభవిస్తున్నాడు మన మధు. అది ప్రకృతి సహజమని మనం అర్థం చేసుకుంటే ఈ మానసిక వ్యధ ఉండదండి. మీ వారసత్వంగానే కొడుకుని ప్రేమించే గుణం అలవడింది వాడికి. అందుకు మీరు సంతోషించాలి. ఏరు కిందకి పారుతుంది గాని ఎదురెక్కదు కదా. ఇది అంతేను, మీ పుత్ర ప్రేమ మీ వైపు తిరిగి రాదు. మీ గుణాన్ని పుణికి పుచ్చుకొని తర్వాతి తరానికి పాకుతుంది. మనం కోరుకోవలసింది అదే కదా. భార్య మాటలకి కొడుకులోని నాన్న గ్రహింపుకొచ్చి ధర్మారావు మనసు విప్పారింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కథ క్రిందకు పారే నీరు విన్నారు. ఈ కథ 2021 జూన్లో విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితమై ఉగాది కథల పోటీలో బహుమతి పొందింది. వసంత వల్లరిలో ఇవాళ్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ.